అక్కలైతే నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా అయితే నా కాళ్ళు పిసుకో. నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. ఆహా, కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్. ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్? యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. Not holes. Oh. Subtle, subtle. Oh, what it may be, I like ya. Yeah. I like this chain. You like this? You like what? Yeah. Hey, it's not coming here. No problem. I like this ring. You like this? Very nice, yeah. Hey, Laila, you come with me, America? Neena? Meeto America, na? Yeah. Okay. అమ్మ కర్రీ అదవా, నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా? అమ్మయ్యా, ఆ పొట్టు నుంచి ఈ కర్రూరు నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? ఎవరు? యు ఆర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిర్లా? బిర్ల కాదు, బిర్లా బావా. బిర్లా బావా, అది. లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్ట అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్టులు అంటే వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు అంటే వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలట్టు చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నాటిస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. ఫోన్ డెట్రాయిట్ సుబ్బారెడ్డి గారు అయితే నేను బిజీ. గుడ్ మార్నింగ్ సార్. బ్యాంకాక్ దాకా వచ్చిందండి. ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాను. మా గురుగారు రిసెప్షనిస్ట్, ది గ్రేట్ ఫేమస్ రైటర్. హీస్ బిజీ. నమస్కారం. ఇక్కడ నన్ను ఏది ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా సార్? యువర్ టైమ్ ఇస్ అప్. రా, ఏంట్రా ఈ డకాయిట్ సుబ్బారెడ్డి గారు రోజుకోసారి ఫోన్ చేసి చావొట్టేస్తున్నాడు. మరి కొట్టడేంటండి, ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయిన మిమ్మల్నే కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్ చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా? ఒరే పిచ్చి పులిహోరా, నేను చూస్తున్నది ఫిగర్స్ని కాదురా, వాళ్ళలో ఉన్న ఫిక్షన్ని, నా కథకి ఇన్స్పిరేషన్ని. కమాన్, లెట్ అస్ సెర్చ్ ఫర్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఏడి ఏజ్ లోనా? లవ్ కి ఏజ్ ఉండదురా, యూస్లెస్ ఫెలో. కమాన్. ఒరే సీను, దొరికేసిందిరా లవ్ స్టోరీ, ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ రాసేస్తా. యూరోపియన్ అబ్బాయి, థాయ్ అమ్మాయి, ఎక్సలెంట్ పేర్. అదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అది కబులు కాదు కబులింగ్. సుబ్బారెడ్డి గారు గోలే కొడుతున్నారా మనకి? ఆగు. దొరికేసిందిరా లవ్ స్టోరీ, అమ్మాయి యాపిల్లా ఉంది, అబ్బాయి పైనాపిల్లా. యాపిల్, పైనాపిల్, టూటీ ఫ్రూటీ లవ్ స్టోరీ. ఆగు. ఆ పైనాపిల్లు అబ్బాయి కదరా, అమ్మాయి. అవును సార్, ఇద్దరు అమ్మాయిలే. అంటే ది అఫైర్ కాదు, ది ఫైర్. ఫైర్?
ముట్టుకుంటే మనం కాలిపోతాం. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవద్ ఆచార్యంకరిరూపేణ అష్టోదన వార్తనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయజీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అడిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరామ్, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదాన్ని వెతుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లికి అలవాట్లేదు. వెళ్ళా పొద్దునే బాలే. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిరెల్ నూరి యార్డ్లో అంత ఫెయిర్గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టింది అన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండు అన్నయ్యా, అడ్వాన్స్ దేవుడి ఇల్లు చూద్దురు. అలాగే చెల్లి. రెండన్నయ్యా, ఇదే మా ఇల్లు. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం, అందరూ కలిపోతున్నాం, అందుకే అతికి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద? నిన్నే హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. ఆ టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆ టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్యా, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి ఎడాచిడి బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా, నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూద్దరు కానీ పదా. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఏంటి తలుపేసేశారు అన్నీలు? మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు, పేకో చేస్తా. చెల్లెమ్మా ఇందులో లేదు. చెల్లెమ్మా, నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది తోబుట్టు ఉచ్చు తరుపుకోవడం దీనికి. చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనుల పెన్న దుంగ ఎలా ఉన్నావు నాయన? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. ఈ న్యూస్ ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకి ఇస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం.
చూడడానికి ఉంటదండి. పెద్ద హాలు, నైరుతులు మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా, అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని అడుగుద్దామని. మనం దస్తాం. ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య, రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో ఆళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీ అసలే జాలిగుండా, 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్? 4,000, 5 అడ్వాన్స్. 5,000, 10,000 అంతే. అంతే, మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరిని అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? ఆ మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు, మీరు ఎలా వచ్చారు బైక్ మీద? నాయన అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం, దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. భలే ఇల్లు పట్టేశాం కదూ, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంట్లో బండితాడు. అసలు బండి ఆడింది కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో, నా బాబు నేను వెళ్తున్నాను, నువ్వు అలాగే కొట్టుకో. మనం ఒలింపిక్స్ వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు అందులోకి వెళ్ళు, నేను ఈ గందులోకి వెళ్తా, మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్ళు. బాబా చదవనా? చదువు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. కుమారి సురేఖ పద్మపాదాలకు. పద్మపాదాలకు కాదు బావా, నీ మడకమే తలకాయ. హృదయ పద్మాలకు. సురేఖ హృదయ పద్మాలకు ప్రేమతో సుబ్రహ్మణ్య శాస్త్రి రాయనది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నా హృదయంలో గుడిగంటలు మోగాయి. తొలి చూపులోనే నువ్వు నాకు నచ్చావు, అందుకే నువ్వే కావాలి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను. ఇట్లు సేవని సుబ్రహ్మణ్య కాదు బాబా, సుబ్రహ్మణ్య శాస్త్రి బాబా. బాబా కొసమెరుపు. నా ప్రేమను అర్థం చేసుకో, నీ జీవితం సార్థకం చేసుకో. ఇంతకంటే బాగా శ్రీనాథ కవి సారోబాబుడు కూడా రాయలేడు బావా. థ్యాంక్స్ బావా. అలా గనకు బావా, కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు లాగా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు బావా? చెప్పు. కృష్ణ కొబ్బరి చెప్ప రాయపారంతో నీ ప్రేమ సక్సెస్ కావాలి బావా, భగవంతుడు కోరుకుంటాను. అమ్మా కోటిలో దోపిడీ దొంగలు. ఎవరో చెప్పుతో చిల్లెట్టేశారు, మీ పిన్న ఏంటుంది? నిన్ను శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. నాకు లవ్ లెటర్ ఇస్తావా? ఇచ్చింది నేను, కానీ రాసింది ఇంకొకడు. జస్ట్ ఐఎమ్ కొరియర్ సర్వీస్. మరి ఎవడు రాశాడు? ఇదిగో ఆ బక్కోడు. ఏ బక్కోడా, ఏంటిది? మీకు ఎవరు ఇచ్చినట్లేరు, నేనే ఫస్ట్ టైం అనుకుంటా. దాన్ని లవ్ లెటర్ అంటారు. దండ్లలో మార్చుకున్నావు, అలాగే మనసులు కూడా మార్చుకుంటే. షట్ అప్. ఫస్ట్ టైం కాబట్టి పనిష్ చేయకుండా వదిలేస్తున్నాను. రిపీట్ అయితే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంటుంది. జాగ్రత్త. ఏంటి బాబా చీకొట్టిందా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు బాబా, వాళ్ళు ఊహు అంటే సగం పని అయిపోయినట్టు. ఏ బడి పంతులక? బడి పంతులు కాదు, గుడి పంతులు. పూజలు చేసే పంతులు ప్రేమ పడాలి చెప్తాడా? వాడి గుండెతో గుండీలు కుట్టించుకోకపోతే నా పేరు భరత్సింహారెడ్డి కాదురా. గుడ్ మార్నింగ్. సారీ, మీరు ఎన్నిసార్లు గుద్దినా నాకు ఇష్టమే. అంటే మీరు నన్ను? టుడే ఆర్ టుమారో మా ఫాదర్ వచ్చి మీ ఫాదర్తో మాట్లాడతారు, ఓకేనా? Thank you.
ఎవరు బాబు మీరు? నువ్వు సమరసింహారెడ్డి సినిమా చూసావా? శంకరాభరణం చూశాను. పోని. నరసింహనాయుడు సినిమా చూసావా? అన్నమయ్య చూశాను. పోని. ఇంద్ర చూసావా? ఆంధ్రలో అందరూ చూశారు, నేను తప్ప. నవ్వు కావాలరా నీకు? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. వీడే ఆ క్యాండిడేట్. నువ్వు అంత మగాడివా? ఇంకోసారి లవ్వున్నాము, జాగ్రత్త. కమ్ ఆన్ బాయ్స్. ఎవరిని చెయ్యడ్ర బాబు, నా తొడంతుంది. ఏడ్రా రన్నింగ్ రేస్? రే లోలా నా లవ్ యాక్సెప్ట్ చేసిందిరా. చెప్పాను కదరా ఈ రోజుల్లో అమ్మాయిలు సూపర్ ఫాస్ట్ అని. అప్పుడు ఎలా చెప్పేసిందిరా? ఓరిన redbus.com. ఇదేమన్నా మీ పెంటబడి అనుకుంటున్నాడ్రా అమ్మాయిలు తలదించుకుని సిగ్గుపడడానికి? అంటే సిటీలో ఉన్న అమ్మాయిలు సిగ్గుపడరా? రే ఆగు, తను పర్ఫెక్ట్ అయితే తన్నే లవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఆ మ్యాటర్లో నీకు అంత ఎక్స్పీరియన్స్ లేదులే కానీ ఆ లోలా తెలుసుకో. మా ఊళ్ళో ఇలా కాయగూరలు చూస్తాము, మీరేంట్రా ఇలా అమ్మాయిలు చూస్తున్నారు? ఏంటో డైరెక్ట్ అమ్మాయిని అడిగేస్తే చెప్పిచ్చి కొడుతుంది. నీ చెత్త ఐడియాలు కొట్టదులే కానీ ఇదిగో ఈ రోజుల్లో అమ్మాయిలు బ్రష్ చేయకపోయినా ఫ్రెష్ అని గోడ కట్టినట్టు అబద్ధం చెప్తారు. అందుకే అమ్మాయి నిజాలు చెప్పే క్యారెక్టర్, అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ కనుక్కుంటే సరి. ఎలా? అరే ఏముందిరా, ఆ అమ్మాయిని రూమ్ కి తీసుకొచ్చి దీపం అర్పిస్తే నిజం చెప్పాను. దీపం చూడు కృష్ణ, దానికో స్కీమ్ ఉంది నాయన. ఏ అమ్మాయి ఏ అబ్బాయికి కరెక్ట్ గా ఏజ్ చెప్పదు, అందులో కొంచెం నొక్కేది. ఏజ్ గాని కరెక్ట్ గా చెప్పిందంటే మిగతావన్నీ కూడా కరెక్ట్ గా చెప్పినట్టే. ఒట్టు అయితే తన రియల్ ఏజ్ కనుకోవడానికి ఏదైనా రూట్ ఆలోచించాలరా. రే క్లర్క్ ఉన్నాడ్రా. బ్లూటూత్ బాబు ఇక్కడ, ఆడికి ఒకటి ఇస్తాను, ఆడు ఎలా వస్తాడు చూడు. రే ఆడు వస్తాడేమో చూడరా. రాడు, ఇక మంచి డెప్త్ ఉన్న వీడియో క్లిప్ ఒకటి పంపాను అట్టి చెట్టి. ఎక్కడికి? వాడు హోమ్ కి. ఎందుకురా? ఆడొచ్చే అడిగలే. కే లలిత, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, ఏజ్ 20 ఇయర్స్. ఇప్పుడు లోలాని అడగాలి. ఎస్ లోలా, మనం ఇప్పుడు లవర్స్ కాబట్టి మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందాం. షూర్. నీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు అంటే ముందు రోజు నైట్ విష్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి. April 3rd. ఓ దగ్గరలోనే ఉంది, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. థాంక్ యూ. ఇంతకీ ఎన్ని క్యాండిల్స్ తాను? ఒకటి చాలు. ఒకటేంటి? అంటే నాది ఫస్ట్ బర్త్డే కదా, నువ్వు పరిచయం అయ్యాక. కానీ నా లవ్ బర్త్డే అంటే కనీసం 10 కేజీల కేక్, దాని మీద ఒక క్యాండిల్ ఏం సరిపోద్ది? ఓకే టేక్ 50 క్యాండిల్స్. 50? మరి అంత పెద్ద కేక్ కూడా కరెక్ట్ కాదు. ఇందుకే నీకేం కావాలి? అది నీ ఏజ్? 20. 20? ఎస్.